మరికొన్ని రోజుల్లో పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టబోతోంది. అయితే ఈ పార్లమెంటు సమావేశాలలో అటు చంద్రబాబు ఏం చేయబోతున్నారు అనే విషయంపై అందరిలో ఆసక్తి నెలకొంది అని చెప్పాలి. ఎందుకంటే ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో చంద్రబాబు ఎంతో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు అన్న విషయం తెలిసిందే. ఒకవేళ చంద్రబాబు ఎన్డీఏ కూటమిలో విభేదిస్తే ఏకంగా ప్రభుత్వమే కూలిపోయే ప్రమాదం ఉంది. ఇలాంటి సమయంలో ఏపీకి రావాల్సినవన్నీ చంద్రబాబు రప్పించుకోవటంలో సక్సెస్ అవుతారా అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. అయితే ఒకవైపు ఎన్డీఏ కూటమికి మద్దతు ఇవ్వలేక, ఇంకోవైపు అటు కాంగ్రెస్ వైపు నిలబడలేక తటస్థ ధోరణితో వ్యవహరిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిన నలుగురు ఎంపీల పరిస్థితి ఎలా ఉండబోతుంది అన్నది కూడా హాట్ టాపిక్గా మారింది. అయితే ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే ఎన్నికల్లో భంగపడిన జగన్ను మళ్లీ పుంజుకునేందుకు ఈ పార్లమెంటు సమావేశాలు ఒక మంచి అవకాశంగా మారబోతున్నాయని కొంతమంది రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఎలాగో చంద్రబాబు అటు ఎన్డీఏ కూటమిలో కీలకంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఇక వాళ్ళకి అనుకూలంగానే మోదీ గవర్నమెంట్ నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంటుంది. అయితే గతంలో వైసీపీ ఏకంగా ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పి చేయలేకపోయింది. ఇక పోలవరం లాంటి ప్రాజెక్టులకు నిధులు రాబట్టలేకపోయింది. అందుకే ఇప్పుడు ఏకంగా వైసీపీ నుంచి గెలిచిన నలుగురు ఎంపీలు ప్రత్యేక హోదాపై పవర్ఫుల్ ప్రసంగాలు ఇచ్చి కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సినవి రాబట్టడానికి అటు టీడీపీ ఎంపీలతో గొంతు కలిపితే మరోసారి తమది ప్రజల కోసం ఏర్పాటైన పార్టీ అని జగన్ మరోసారి నిరూపించుకునేందుకు ఛాన్స్ ఉంది. ప్రజలు గెలిపించినా గెలిపించకున్నా రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యం అనే మెసేజ్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఛాన్స్ ఉంది. అందుకే తటస్థ ధోరణితో వ్యవహరించకుండా అటు టీడీపీ జనసేన ఎంపీలతో కలిసి ప్రత్యేక హోదా కోసం గొంతు ఎత్తితే ప్రజలు మరోసారి వైసీపీని నమ్మే ఛాన్స్ ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందుకే ఈ పార్లమెంటు సమావేశాలు జగన్ పార్టీకి ప్రజల్లో మరోసారి నమ్మకాన్ని కూడగట్టుకోవడానికి మంచి అవకాశంగా మారబోతున్నాయని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. మరి ఏం జరగబోతుందో చూడాలి.